దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా దేవాది దేవునికి కోట్లాది కృతజ్ఞత స్తుతులు, మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకొనున్నాను. ఇక్కడ దైవజనులకు మీ అందరికీ పేరు పేరున వందనాలు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడాలని ఆశపడుతున్న సంగతులు, నిర్గమకాండము 40వ అధ్యాయము 37వ వచనం నుంచి చూద్దాం. నిర్గమకాండము 40వ అధ్యాయము 37వ వచనాన్ని చదివి సహాయం చేయండి. ఆ వేగము పైకి వెళ్ళినట్ల పైకి వెళ్ళని ఎడల కొంచెం ముందు, ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండిరి. అక్కడ మనకు కనిపించిన మాట ఏంటంటే ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఇశ్రాయేలు జనాంగములో వేరు వేరు గోత్రాలున్నా, వారి స్థాయిలు వేరు వేరైనా, వారి స్వాస్థ్యాలు వేరు వేరైనా, వారికి అప్పగించబడిన బాధ్యతలు వేరు వేరైనా, అందులో ఉన్న ప్రజల వయస్సులు వేరైనా, మనస్సులు వేరైనా, వారి ప్రయాణ పద్ధతి మాత్రం ఒకటే అంట. నా మాట అర్థమవుతుందా? పెంతుకొస్తు, లూదరను, బ్రదరను, బాప్టిస్టు, హెబ్రోను, ఇలా రకరకాల పేర్లు ఎన్నో పెట్టుకున్న డినామినేషన్లు ఏవైనా కానీ సంఘారాధన క్రమం మాత్రం ఒకటే ఉండాలి. నా మాట అర్థమైందా? ఇశ్రాయేలు ప్రజలలో గోత్రాలు ఎన్నైనా కానీ వారి ప్రయాణ పద్ధతి మాత్రం ఒకటే అంట. డినామినేషన్లు ఎన్నున్నా కానీ సంఘారాధన క్రమం మాత్రం ఒకటే ఉండాలి. ఈ మాటలు లాయగా పరలోక ప్రార్థనలో ప్రభువు మనకు నేర్పిన ప్రార్థనలో, పరలోకం ఉందన్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకం అంది అలాగో భూమి ఎందు అలాగే నెరవేరునుగాక అన్న మాట ఉంది కదా. అక్కడ నీ చిత్తం పరలోకంలో ఎలా నెరవేరుతుందో భూమి మీద కూడా అలాగే నెరవేరాలని మనం ప్రార్థిస్తున్నాం కదా. పరలోకములో నెరవేరుతున్న ఆయన చిత్తం ఏంటో, పరలోకంలో ఉన్న దేవాలయంలో జరుగుతున్న క్రమం ఏంటో ప్రవక్త అయిన యెషయాకు యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో దేవుడు చూపిస్తున్నట్టుగా ఆ సంగతులు మనం చూడగలుగుతాం. ఆకాశము తెరవబడగా అత్యున్నత సింహాసనము పైన ఆసీనుడై ఉన్న ప్రభువు ముఖ దర్శనము ప్రవక్త అయిన యెషయాకు కలిగింది. అయితే ఆ దేవాలయములో జరుగుతున్న సంగతులను ఒక్కొక్కటిగా 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 ప్రవక్త అయిన యెషయా చూసిన తరువాత ఈ క్రమాన్నంతటిని దేవుడు ప్రవక్తకు చూపించి ఇది క్రమం, నా నిమిత్తమై ఎవడు వెళ్తాడు అని అప్పుడు అడిగాడు. నా మాట అర్థమవుతుందా? క్రమాన్నంతటిని ప్రవక్తకు చూపించిన తరువాత ఇది క్రమం, నా నిమిత్తమై ఎవరు వెళ్తారు అంటే నేను వెళ్తానయ్య అన్నాడు. సరే వెళ్ళు అని తన పనికి తన సేవకు ప్రవక్తను క్రమాన్ని చూపించి దేవుడు పంపించాడు. నా మాట మీకు అర్థమవుతుందా? పరలోకముందు నీ చిత్తం ఎలాగో నెరవేరుతుందో భూమి అందు కూడా అలాగే నెరవేరును గాక అని మనం ప్రార్థిస్తున్నాం కదా. పరలోకముందు నెరవేరుతున్న ఆయన చిత్తము, పరలోకములో ఉన్న దేవాలయంలో జరుగుతున్న క్రమము ఈ భూమి మీద ఉన్న మందిరాల్లో కూడా, సంఘాల్లో కూడా జరగాలి అన్న మాట రాత్రి మనకి అర్థం కావాలి. అందుకు అందరం యెషయా గ్రంథం 6వ అధ్యాయాన్ని తీసి ఉంచుకున్నట్లయితే కనుక ఆ అధ్యాయముల నుంచి దేవుడు మనకు నేర్పించాలని ఆశపడుతున్న క్రమాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ఈరోజు మన వాక్యాంశం, ఈరోజు మన వర్తమానం యొక్క టైటిల్ ఏంటంటే కనుక సంఘారాధన క్రమము. ఈరోజు మన వాక్యం యొక్క టైటిల్ ఏంటండి? సంఘారాధన క్రమము. ఈ క్రమము ఒక మనుషుడు ఏర్పాటు చేసింది కాదు, కానీ ఈ క్రమము ఒక సంఘం యొక్క వ్యవస్థాపకుడు చూపించింది కాదు, కానీ ఈ క్రమము పరలోకములో జరుగుతున్న దేవుని చిత్తము. సంఘారాధన క్రమము అనే ఈ వర్తమానంలో మొదటిదిగా డినామినేషన్లు ఏవైనా కానీ సంఘారాధన క్రమము
ఒకటిగానే ఉండాలి. ఇశ్రాయేలు ప్రజల్లోని గోత్రాలు ఎన్నైనా కానీ వారందరి ప్రయాణ పద్ధతి ఒకటే. అలాగే క్రీస్తు సంఘములో వారు రకరకాల పేర్లు పెట్టుకుని ఎన్నో డినామినేషన్లుగా పిలువబడుతున్నా కానీ సంఘారాధన క్రమం మాత్రం ఒకటే ఉండాలి. ఆ ఒక్కటి పరలోకమందు జరుగుతున్న ఆ క్రమానికి తగినట్టుగా ఉండాలి. యెషయా గ్రంథము 6:1 మనం చూడగలిగితే గనక సంఘారాధన క్రమములో ఉండవలసిన మొదటి విషయం మనకు కనిపిస్తుంది. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. చాలండి, అక్కడ రాయబడిన మాటల్లో మనకేం కనిపిస్తున్నాయి అంటే కనుక అత్యున్నతమైన సింహాసన మందు ప్రభు ఆసీనుడై సర్వోన్నతమైన సింహాసనం మీద పరలోకంలో ఉన్న దేవాలయంలో ఆసీనుడై ఉంది ఎవరు? దేవుడు. నా మాట మీకు అర్థమవుతుందా? అత్యున్నత సింహాసనం పైన సర్వోన్నతమైన స్థానములో పరలోక దేవాలయములో ఆసీనుడై ఉంది ఎవరు? దేవుడు. మరి ఇక్కడ సంఘారాధన క్రమంలో ఆ అత్యున్నతమైన స్థానము సర్వోన్నతమైన స్థానము పై స్థానములో కూర్చున్నది ఎవరు? దేవుడు. సంఘారాధన క్రమం అన్న ఈ వర్తమానంలో పరలోకంలో జరుగుతున్నట్టుగానే దేవుని చిత్తం భూమి మీద కూడా జరగాలి. పరలోకము దేవాలయములో ఉన్న క్రమాన్ని బట్టి ఈ భూమి మీద ఉన్న మందిరాల్లో కూడా సంఘాల్లో కూడా అదే క్రమాన్ని అనుసరించాలి అని మనం ఈ వర్తమానం వింటున్నాం కదా. మరి అక్కడ ఉన్న క్రమంలో మొదటి విషయం ఏంటంటే కనుక అత్యున్నత సింహాసనము పైన అక్కడ ఆసీనుడై ఉన్నవాడు దేవుడు. మరి ఈరోజు సంఘాల్లో ఈ అత్యున్నతమైన స్థానాల్లో ఈ సర్వోన్నతమైన స్థానాల్లో ఈ పై స్థానాల్లో కూర్చున్నది ఎవరు? కొన్ని సంఘాల్లో ఈ పై స్థానంలో ఎవరు కూర్చుంటారా అంటే కనుక పాస్టర్ గారి ఇంటి పేరు వాళ్ళు ఈ అత్యున్నతమైన స్థానాల్లో పై స్థానాల్లో కూర్చుంటారు. పాస్టర్ గారి ఇంటి వారు లేదా పాస్టర్ గారి బిడ్డలు ఈ అత్యున్నతమైన స్థానాల్లో కూర్చొని ఉంటారు. నా మాట అర్థమైందా? పాస్టర్ గారి ఇంటి పెరట వాళ్ళు, పాస్టర్ గారి ఇంటి వారు, కొన్ని పర్యాయులు పాస్టర్ గారి భార్య, కొన్ని పర్యాయులు పాస్టర్ గారి పిల్లలు, కొన్ని సంఘాల్లో ఈ పై స్థానాల్లో కూర్చుంటారు. ఎవరైనా వారు చెప్పిన మాట వినాల్సిందే, ఎవరైనా కానీ వారు చేయమన్న దానికి తలోపాల్సిందే, వారు పాడమన్న పాట పాడాల్సిందే. నా మాట అర్థమవుతుందా? కొన్ని సంఘాల్లో కొన్ని కులాల వారు ఈ పై స్థానంలో ఈ అత్యున్నతమైన స్థానంలో కూర్చొని ఉంటారు. ఎందుకయ్య అంటే కనుక పాస్టర్ గారిది మాది ఒకటే కులం కాబట్టి, లేదా ఈ సంఘంలో ఎక్కువ మెజారిటీ ఓట్లు మాకే ఉండవు కాబట్టి. నా మాట అర్థమైందా? రాజకీయ నాయకులు ఎలక్షన్లో నిలబడుతున్నప్పుడు చూసుకుంటారు కదా ఎవరి ఓట్లు ఎక్కువ ఉన్నాయి, వీళ్ళు మనం పోగొట్టుకోకూడదు అని. అలాగే సంఘాల్లో కూడా కొన్ని సంఘాల్లో ఈ అత్యున్నతమైన స్థానాల్లో ఎవరు ఉంటారంటే కొన్ని కులాలకు సంబంధించిన వారు ఉంటారు. ఎందుకో తెలుసా? ఈ కులం వాళ్ళు ఈ సంఘంలో ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి మా కులపు వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే ఇక్కడ మేము ఉండము అని వాళ్ళ ఫీలింగ్. కొన్ని సంఘాల్లో ఈ అత్యున్నతమైన స్థానాల్లో ఎవరు ఉంటారు అంటే కనుక సంఘ పెద్దలు ఉంటారు. నా మాట అర్థమవుతుందా? పాస్టర్ గారైనా కానీ ఈ సంఘ పెద్దలు చెప్పిన మాట వినాల్సిందే, పాస్టర్ గారైనా కానీ సంఘ పెద్దలు చెప్పమన్నట్టుగా వాళ్ళకి చెప్పాల్సిందే. సంఘ పెద్దలు అవును అని అనకుండా ఏ పెళ్లి చేయకూడదు, ఏ ఫంక్షన్కి వెళ్ళకూడదు, ఎవరిళ్ళలో కోటాలు పెట్టకూడదు. నా మాట అర్థమైందా? కొన్ని సంఘాల్లో ఈ పై స్థానంలో ఎవరు కూర్చుంటున్నారయ్యా అంటే కనుక సంఘ పెద్దలు కూర్చుంటున్నారు. కొన్ని సంఘాల్లో ఈ పై స్థానంలో ఎవరు కూర్చున్నారయ్యా అంటే రాజకీయ నాయకులు కూర్చుంటున్నారు. కొన్ని సంఘాల్లో ఈ పై స్థానంలో ఎవరు కూర్చున్నారయ్యా అంటే ఆస్తి పరులు కూర్చుంటున్నారు. పెద్ద పెద్ద కుర్చీలు,
ముందు వరుసల్లో చోట్లు, అవసరమైన పడల చప్పట్లు ఆస్తి పరులకే కొన్ని సంఘాల్లో దక్కుతున్నాయి. కొన్ని సంఘాల్లో ఈ పై స్థానము ఆచారాలకు, సిద్ధాంతాలకు, కట్టుబాట్లకు, సాంప్రదాయాలకు, వ్యాపారాలకు, వ్యవస్థాపకులకు ఈ పై స్థానాన్ని కట్టబెడుతున్నారు. నా మాట అర్థమవుతుందా? కొన్ని కొన్ని సంఘాల్లో ఎవరికయ్యే ఈ పై స్థానం అంటే వ్యవస్థాపకులకు. ఈ సంఘాన్ని ప్రారంభించిన మా దైవజనుడు, దేవుని దాసుడు, దేవుడి కంటే గొప్పవాడన్న ఫీలింగ్ చాలా మంది సంఘస్థులు ఉన్న కనిపిస్తుంది. చెప్పడానికి దైవ దాసుడే, దేవుని సేవకుడే, వీళ్ళ మనసులో మాత్రం దేవుని కంటే గొప్పవాడన్న ఫీలింగ్. ఆ సింహాసనాన్ని లేదా ఆ పై స్థాయిని వ్యవస్థాపకులకు ఇస్తున్న సంఘాలు కొన్ని ఉన్నాయి. కొన్ని సంఘాల్లో వ్యాపారాలకు పెద్ద పీఠాన్ని వేస్తున్నట్టుగా, ఆ పై స్థానాన్ని ఇస్తున్నట్టుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకనొక రోజు యెరూషలేము దేవాలయానికి వెళ్ళి చూస్తే అక్కడ మొత్తం విరివిగా వ్యాపారం జరుగుతుందంట. ఆయనకి చెప్పలేనంత కోపం వచ్చి ఆయన ఆ గువ్వలు అమ్మే వాళ్ళ పీఠాలను పడద్రోసి ఆ రోకలన్నింటిని వెదజల్లి ఆ కొరడా తీసుకుని వారందరినీ బయటికి తనిమాడంట. ఆ రోజు ఈరోజు సంఘాలలో దేవునికి మాత్రమే ఉండవలసిన ఆ అత్యున్నతమైన స్థానాన్ని దొంగిలించే ప్రయత్నం చేస్తున్న, ఆ పై స్థానంలో కూర్చునే ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కరూ అదే రీతిగా తరమపడాలి. నా మాట మీకు అర్థమవుతుందా? సంఘారాధన క్రమంలో పరలోకంలో జరుగుతున్న దేవుని చిత్తము క్రమం ఏంటో తెలుసా? అత్యున్నత సింహాసనము పైన అక్కడ దేవుడు ఆసీనుడై ఉంటే మన సంఘాల్లో అత్యున్నత సింహాసనం పైన ఆసీనులై ఉన్నది ఎవరు? పై స్థానము ఎవరిది? దేవునికే ఉండాలి. ఇంకో మాటలో దేవుని వాక్యానికి అక్కడ పెద్ద పీఠము సంఘాల్లో వేయబడాలన్న మాట మీకు అర్థం కావాలి. చాలా సంఘాల్లో వాక్యం చాలా తక్కువ ఉంటుంది, వేరే వేరేవి, లేదా కొన్ని సంఘాల్లో అక్కర్లేనివి కూడా కొన్ని ఎక్కువగా ఉంటూ ఉంటే వాక్యం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. కానీ సంఘారాధన క్రమంలో పరలోకంలో జరుగుతున్న దేవుని చిత్తము, పరలోకంలో జరుగుతున్న ఆ క్రమము ఏంటయ్యా అంటే కనుక అత్యున్నత సింహాసనం పైన ఉండాల్సింది దేవుడు, సంఘాల్లో ప్రాధాన్యత ఇవ్వవలసింది దేవుడికి, దేవుని వాక్యానికి. కొన్ని సంఘాల్లో అయ్యా చాలా ఖచ్చితంగా కఠినంగా వాక్యము చెప్తున్నావు, కొన్ని సందర్భాలు ఎక్కువ సమయం తీసుకుంటున్నావు. అలా కాకుండా కుదిరితే కాస్త సమయంలో వాక్యాన్ని ముగించేసి, అలాగే స్టార్టింగ్ రోజు నువ్వు బాగానే చెప్పావు, చక్కగా సాఫ్ట్గా అంతా బాగానే ఉంది, కానీ ఉండే కొద్దీ చాలా కటువుగా కఠినంగా నీ వాక్యం ఉంటుందయ్యా, అది బాగా మమ్మల్ని నొప్పిస్తుంది కాబట్టి అలా వద్దు, ముందు రోజుల్లో చెప్పినట్టుగానే చెప్పని కొందరు మాట్లాడుతూనే ఉంటారు, కొందరు దైవజనులకు సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు. నా మాట మీకు అర్థమైందా? మొదటి రోజుల్లో మొదటి స్థాయిలో నువ్వు పాలు తాగి పిల్లవు కాబట్టి నీకు పాలే పడతారు, కొన్ని రోజుల తర్వాత నీకు వయసు వచ్చింది కాబట్టి నీకు బలమైన ఆహారాన్ని మాత్రమే పెడతారు. పాలు తాగుతున్నప్పుడు తల్లి ఎప్పుడు చంటిబిడని కొట్టదు నువ్వు పాలు తాగట్లేదురా అని, కానీ వయసుకు వచ్చిన తర్వాత అన్నం తినకపోతే ఖచ్చితంగా రెండు దెబ్బలు తన్నైనా కానీ అన్నాన్ని తినిపిస్తుంది. దీపంలో నూనె పోస్తున్నప్పుడు మా పాస్టర్ గారు సూపర్ అని అనుకొని, ఒత్తి కత్తిరిస్తున్నప్పుడు మా పాస్టర్ గారు మంచోడు కాదురా అని అనుకోవడం సమంజసం కాదు. నా మాట అర్థమైందా? దీపంలో నూనె పోసినా, ఒత్తిని కత్తిరించినా దీపం చక్కగా వెలగాలన్న ప్రయత్నంలోనే కానీ మరి ఏది కాదు. మొదటి విషయం, మొదటి సంగతి ఏంటయ్యా అంటే ఏంటి? పై స్థానము దేవునికి ఇవ్వాలి. సంఘంలో ఏం చేయాలి? సంఘ క్రమం ఏంటి? పై స్థానము దేవునికి ఇవ్వాలి. రెండవ విషయం, రెండవ సంగతి, సంఘారాధన క్రమంలో రెండవ సంగతి, రెండవ విషయం ఏంటయ్యా అంటే కనుక యెషయా గ్రంథము అదే 6వ అధ్యాయము అదే మొదటి వచనంలో ఆఖరి మాటలు చూద్దాం. ఆయన చొక్కాయి అంచులు చాలంటి దేవాలయమును నిండుకును. అత్యున్నత సింహాసనం పైన దేవుడు ఆసీనుడై ఉండగా, ప్రభువు ఆసీనుడై ఉండగా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆసీనుడై ఉండగా ఆయన చొక్కాయి అంచులు దేవాలయాన్ని కప్పాయంట. ఆయన వస్త్రపు అంచులు దేవాలయాన్ని కప్పాయి. కీర్తన గ్రంథము 104వ కీర్తన 2వ వచనంలో మనకు కనిపించే మాట, వస్త్రము వలె వెలుగును నీవు కట్టుకొని కప్పుకొని ఉన్నావు అన్న మాట కనిపిస్తుంది. కీర్తన గ్రంథము 93వ కీర్తన 1వ వచనంలో
ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడన్న మాట కనిపిస్తుంది. నా మాట అర్థమవుతుందా? కీర్తన 104:2 ఏమో, ఆయన వెలుగును వస్త్రం వలె కప్పుకుంటే, కీర్తన 93:1 ఆయన ప్రభావమును వస్త్రముగా ధరించుకున్నాడంట. ఇక్కడ యెషయా గ్రంథం 6:5 చెప్పబడుతున్న ఈ మాటల్లో దేవుని వస్త్రము దేవాలయమును కప్పడం అంటే ఏంటని అంటే కనుక ఆయన వెలుగు, ఆయన మహిమ, ఆయన ప్రభావము సంఘాన్ని కప్పాలి. నా మాట అర్థమవుతుందా? మొదటి పాయింట్ ఏమో, పై స్థానంలో దేవుడు ఉండాలి. రెండో విషయం ఏంటో తెలుసా? పైకప్పు దేవుని మహిమ ప్రభావములతో కప్పబడి ఉండాలి. రెండో విషయం ఏంటి? పైకప్పు దేవుని మహిమ ప్రభావములను కలిగినదిగా, ఆయన మహిమ ప్రభావములతో కప్పబడినదిగా ఉండాలి. చాలా సంఘాల్లో ఆయన మహిమ, ఆయన ప్రభావము, ఆయన శక్తి సంఘములను కప్పి ఉండదు. నా మాట అర్థమవుతా? ఎందుకు తెలుసా? వాళ్ళు ఆచారంగా, ఫార్మాలిటీగా, ఏదో భక్తి చేయాలి కాబట్టి చేస్తున్నాం అన్నట్టుగా, ప్రతి ఆదివారం కూడుకోవాలి కాబట్టి కూడుకుంటున్నాం అన్నట్టుగా, ఆచారంగా, నామమాత్రంగా సంఘాల్లో కొన్ని చోట్ల ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. ఆయా సంఘాల్లో ఆ పైకప్పు లేదా ఆయా సంఘాలు దేవుని ప్రభావముతో, దేవుని మహిమతో నింపబడి ఉండవు. కానీ మన సంఘం అయితే లేదా ఏ సంఘమైనా కానీ దేవుని మహిమ ప్రభావముల కింద కూడుకోవాలి. దేవుని మహిమ ప్రభావములు ఆ సంఘమును కప్పి ఉంచాలి. ఎందుకయ్యా కొన్ని సంఘాల్లో అద్భుతాలు జరగట్లేదు? ఎందుకయ్యా కొన్ని సంఘాల్లో బ్రతుకులు మార్చబడట్లేదు? ఎందుకయ్యా కొన్ని సంఘాల్లో గొప్ప గొప్ప సూచక క్రియలు కనబడట్లేదంటే, ఆచార సంబంధమైన భక్తిలో వారు మునిగిపోయారే కానీ దేవుని ప్రభావ మహిమల కింద వారు కూడుకొని కలుసుకొని ఆరాధించట్లేదు. సంఘారాధన క్రమంలో మనకు అర్థం కావలసిన రెండో విషయం ఏంటో తెలుసా? మొదటిదేమో పై స్థానాన్ని మనం దేవునికి ఇవ్వాలి, రెండవది ఆయన మహిమ ప్రభావములు పై కప్పుగా సంఘాలకు కప్పబడాలి. ఒక దైవజనుడు ఒకనొక రోజు వాక్య పరిచర కోసం ఒక సంఘానికి వెళ్ళడంట, ఒక ఊరికి, ఒక ప్రాంతానికి వెళ్ళడంట. వెళితే ఆ సంఘపు పైకప్పు ఏంటి తెలుసా? ఆ సంఘపు పైకప్పు ఏంటి తెలుసా? మామూలుగా అయితే కొందరు స్లాబ్లు వేసుకుంటారు, లేదా కొందరు పెగ్గులు పెట్టుకుంటారు, కొందరు రేకులు వేసుకుంటారు, కొందరు తాటాకులు పెట్టుకుంటారు. కానీ వారి సంఘపు పైకప్పు పాత చీరలు అంట. ఏంటయ్యా పాత చీరలు ఇలా పైకప్పుగా పెట్టుకున్నారంటే, అయ్యా మాకు మందిరం జరగడానికి చోటు లేదని గమనించిన ఒక వ్యక్తి సరే కొన్ని రోజులు ఇక్కడ జరిగించుకోండి అని ఇచ్చాడయ్యా, కానీ ఇక్కడ కనీసం తాటాకులతో అయినా కానీ పైకప్పును కప్పడానికి మా దగ్గర డబ్బులు లేకపోగా అయ్యా సంఘస్థులందరినీ నేనే పాత చీరలు తీసుకురమ్మన్నానయ్యా, తెస్తే వాటిని ఇలా పైకప్పుగా వేశానయ్యా అని చెప్పాడంట. అయితే దైవజనుడు ఆ దైవజనుడిని, మరొక దైవజనుడిని ప్రోత్సహించి ప్రేరేపించి ఒకనొక రోజు మేము ప్లాట్ఫామ్ల మీద కూర్చున్న వాళ్ళమే, మేము చెట్ల కింద ప్రార్థన చేసుకున్న వాళ్ళమే, మేము డివైడర్ల మీద పండుకున్న వాళ్ళమే, మేము రైల్వే స్టేషన్లో తలదాచుకున్న వాళ్ళమే, కానీ దేవుడు ఈరోజు మమ్మల్ని ఈ స్థితికి హెచ్చించినట్టుగానే నిర్ణయ నిర్ణీత కాలములలో దేవుడు తగిన సమయంలో తప్పక నిన్ను కూడా ఒక గొప్ప స్థాయికి తెస్తాడయ్యా, ఈ మందిరాన్ని కూడా గొప్ప మందిరంగా ఆయన కడతాడయ్యా అని బలపరిచి వచ్చాడంట. ఈ మాట మనం ఎందుకు చెప్పుకుంటున్నావు అంటే కనుక, నీ మందిరపు స్లాబు, నీ మందిరపు పైకప్పు అది పిఓపితో నువ్వు వేసుకున్నా, అది జిప్సం సీలింగ్ అయినా, లేదు అది తాటాకులతో నువ్వు కట్టుకున్నా, లేదు నువ్వు పెంకులు వేసుకున్నా, నువ్వు రేకులు వేసుకున్నా, అది విషయం కాదు. కానీ నీ మందిరపు పైకప్పు దేవుని ప్రభావ మహిమలతో కప్పబడి ఉండాలన్నదే పరలోకంలో జరుగుతున్న దేవుని చిత్తము, క్రమము. ఈ లోకంలో జరగవలసిన దేవుని చిత్తము, దేవుని క్రమము. నీ సంఘం దేనితో కప్పబడాలి? పైకప్పుగా ఏముండాలి? దేవుని ప్రభావ మహిమలు. అలా దేవుని ప్రభావ మహిమలు నీ సంఘమును పైకప్పుగా కప్పాలి అంటే కనుక ఖచ్చితంగా మొదటి పాయింట్ నీ సంఘంలో నువ్వు జరిగేలా జాగ్రత్త పడాలి. అంటే పై స్థానము నువ్వు దేవునికే ఇవ్వాలి, ప్రథమ స్థానములు వాక్యానికి పెద్ద పెట్ట ఆ సంఘంలో వేసి ఉండాలి. అప్పుడు దేవుని ప్రభావ మహిమలు ఆ సంఘాన్ని కప్పి ఉంచుతాయి. మూడవ సంగతి, మూడో విషయం ఏంటయ్య అంటే కనుక, అదే 6:4 ఆఖరి మాటలు చదివి సహాయం చేయండి. యెషయా గ్రంథము 6:4 ఆఖరి మాటలు చదవండి. మందిరము ధూమము చేత నిండగా. మొదటి విషయం,
పైస్థానము దేవునికి ఇవ్వబడాలి. రెండవ విషయం, దేవుని ప్రభావ మహిమలు పైకప్పుగా ఉండాలి. మూడవ సంగతి, ధూమముతో నిండి ఉండాలి. ఇక్కడ దేవాలయము దేనితో నిండి ఉందయ్యా అంటే ధూమముతో నిండి ఉందంట. మరి ఆ దేవాలయంలో వాక్యం లేదా, ఆ దేవాలయంలో ఆరాధన లేదా అంటే గనక అవన్నీ ఉన్నాయి, కానీ వాటన్నిటినీ మించేసేలాగా, వాటన్నిటినీ కమ్మేసేలాగా ధూమము అని చెప్పబడిన ప్రార్థన ఉందంట. నా మాట అర్థం అవుతుందా? మన సంఘాలలో ఏముండాలి తెలుసా? వాక్యం ఉండాలి, ఆరాధన ఉండాలి, అన్ని ఉండాలి, కానీ వాటన్నిటినీ కనబడకుండా లేదా వాటన్నిటినీ కమ్మేసేలాగా ప్రార్థన ఎక్కువగా సంఘాల్లో ఉండాలన్న సంగతి ఈ రాత్రి మనకు అర్థం కావాలి. నా మాట అర్థం అవుతుందా మీకు? ప్రార్థన ఎక్కువగా మన సంఘాల్లో ఉండాలి. వచ్చిన ప్రతి ఒక్కరు నాకు ఒక పాటిస్తే బాగుండు అని అనుకోవడం విషయం కాదు. వచ్చిన ప్రతి ఒక్కరు నేను కూడా ప్రార్థన చేసే అవకాశం నాకు దొరికితే, నాకు కలిగితే బాగుండని అనుకోవడం గొప్ప విషయం. ప్రార్థనకు ఎక్కువ స్థానాన్ని, ఎక్కువ సమయాన్ని సంఘాల్లో మనం ఖర్చు చేయగలగాలి. ఒక దైవజనుడు ఉన్నాడంట. ఆ దైవజనుడు ఈ ఆదివారం ఆ ఆరాధన అంతా జరిగిన తర్వాత ఆ సంఘంలో ఎక్కడెక్కడైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో వాటన్నింటినీ గుర్తుపెట్టుకునేవాడంట. అయితే వచ్చే ఆదివారం వరకు ప్రతి రాత్రి ఎక్కడెక్కడైతే స్థలాలు ఖాళీగా ఉన్నాయో ఆ ప్రతి దగ్గర మోకరించి కన్నీరు కార్చి ఏడుస్తూ ఉండేవాడట. అయ్యా నీ ప్రజలను పంపించయ్యా, ఈ సన్నిధిని నీ మందిరాన్ని నింపయ్యా. అలాంటి ప్రార్థన అనుభవం మన సంఘానికి ఉన్నదా? ఈ సంఘంలో ఉన్న ఖాళీలన్నీ ధూమము చేత నిండిపోవాలి. ఈ సంఘములో ఉన్న ఈ గ్యాపులన్నీ ప్రార్థన చేత నింపబడాలి. అలా ప్రార్థించగలిగిన వారు ఎవరైనా సంఘాల్లో ఈ రోజుల్లో ఉన్నారా? అన్న షిలోహులోని ప్రార్థనా మందిరానికి వచ్చి ఏడ్చి ప్రార్థించింది గొడ్రాలన్న నింద తన మీద నుంచి పోగొట్టుకోవడానికి మాత్రమే కాదు. అన్న షిలోహులోని ప్రార్థనా మందిరానికి వచ్చి ఏడ్చి మొర్ర పెట్టుకుంది, గుండెలు బాదుకుంది, గొడ్రాలు అని తన మీద ఉన్న నిందను మాత్రమే పోగొట్టుకోవడానికి కాదు, తన స్వార్థం కోసమే కాదు. ఎందుకంటే గొడ్రాలన్న నింద పోగొట్టుకోవాలంటే మగబిడ్డే అవసరంలా, ఆడపిల్ల పుట్టినా చాలు. కానీ ఎందుకయ్యా నాకు ఒక మగబిడ్డను ఇవ్వు అని ఈమె ఏడుస్తుందయ్యా అంటే గనక అయ్యా ఏలి లేవలేకపోతున్నాడు. ఏలి కుమారులిద్దరు భ్రష్టులుగా తయారైపోయారు. అయ్యా ఎక్కడెక్కడ నుంచో ప్రజలు షిలోహు మందిరాన్ని దర్శించాలని, పాప పరిహారార్థ బలులు అర్పించి మీతో సమాధాన పడాలని, గొర్రెలను మేకలను పావురాలను తెస్తూ మీతో సమాధాన పరచబడాలని షిలోహు మందిరానికి వస్తుంటే ఏలి కుమారులు వారితో కూడా పాపం చేస్తున్నారయ్యా. కొన్ని రోజుల్లో ఈ మందిరం మూతబడిపోయిద్దేమో, ఇలా వల్ల ఈ మందిరం మూతపడకూడదు, ఈ మందిరంలో ఆరాధన ఆగకూడదు. అందుకు నాకు ఒక మగబిడ్డ నువ్వు ఇస్తే ఈ నీ మందిరంలో వాడిని నీ సేవకునిగా నిలబెడతానయ్యా అని ఆమె ఏడ్చేర్చి ప్రార్థన చేస్తుంది. అలా ప్రార్థన చేయగలిగిన వారు సంఘాలు ఎవరైనా ఉన్నారా? అలాంటి ప్రార్థన మన సంఘంలో ఉండాలి. సంఘారాధన క్రమము అన్న ఈ వర్తమానంలో మూడు విషయం తెలుసా? సంఘాల్లో ఎక్కువగా ఏ ఉండాలి అంటే కల్చరల్ ఈవెంట్స్ కాదు, జోకులు కాదు, లేదా రకరకాల వేరే వేరే విషయాలు కాదు, కానీ ప్రార్థన ఎక్కువగా ఉండాలి. అందుకే నా మందిరము సకల జనులకు ప్రార్థన మందిరము అనపడుతుంది. ఎన్నో ఉన్నాయి సంఘాల్లో, కానీ ఎందుకయ్యా ప్రార్థన మందిరం అని పిలువబడుతుందంటే దేవుడు సంఘాల్లో ప్రార్థనకు ఇచ్చిన ప్రాధాన్యత అలాంటిది. మన సంఘాల్లో కూడా అంతటి ప్రాధాన్యత మనము ప్రార్థనకు ఇవ్వాలి అని ఈ రాత్రి మనకు అర్థం కావాలి. మొదటిది పైస్థానములో దేవుణ్ణి ఉంచాలి. రెండవది పైకప్పు దేవుని మహిమ ప్రభావములు గలదిగా, దానితో కప్పబడినదిగా ఉండాలి. మూడవది ధూమముతో నిండిపోవాలంటే ప్రార్థనతో సంఘం అంతా నిండిపోవాలి. నాలుగవ విషయం, యెషయా గ్రంథము అదే 6:3-4 చదివి సహాయం చేయండి. యెషయా గ్రంథము 6:3-4 వచ్చినారు. వారు చదవనండి, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని. ఈ మాటలు చూడండి, వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని
గొప్ప స్వరముతో గాన ప్రతిగానము చేయుచుండిరి. వారి కంఠ స్వరము వలన గడప తమ్మలి పునాదులు కదులుచున్నవి. నాలుగో విషయం ఏంటో తెలుసా? అక్కడ పరలోకంలో ఉన్న దేవాలయంలో ఉన్న క్రమం, జరుగుతున్న దేవుని చిత్తం, అక్కడ వాళ్ళందరూ కంఠ స్వరములతో గొప్ప స్వరముతో గాన ప్రతిగానములతో ఆయన్ని ఆరాధిస్తూ ఉంటే గడప కమ్మల పునాదులు ఏమవుతున్నాయి? అదిరిపోతున్నాయి అంట. నాలుగవది, ఇక్కడ సంఘాలలో ఉండవలసింది ఏంటో తెలుసా? శక్తివంతమైన ఆరాధన ఉండాలి. ధూమముతో సంఘం అంతా నిండిపోవాలి. శక్తివంతమైన ఆరాధన సంఘాల్లో ఉండాలి. వారు ఆరాధిస్తుంటే గడప కమ్మల పునాదులు అదిరిపోతున్నాయి అంట. ఆరాధన ఇక్కడ జరుగుతుంటే నువ్వు నోరు తెరిచి పాడితే నీ పక్క వారికి కూడా నువ్వేం పాడుతున్నావో తెలియదు. ఈ చేతికి నిప్పుడు దేవాలని ఈ చేతిని మళ్ళగా తీసుకొచ్చి ఇక్కడ ఆనించి చప్పట్లు కొడతావు. నా మాట అర్థమవుతుందా? కంఠస్వరం లేదా స్వరపేటిక అరిగిపోకూడదని మెలనైన స్వరంతో నీకు నువ్వే పాడుకుంటూ ఉంటావు. సంఘాలలో ఆరాధన ఎలా జరగాలి తెలుసా? శక్తివంతమైనదిగా ఆరాధన ఉండాలి. ఇక్కడ వారి కంఠ స్వరములు లేదా వారు చేస్తున్న ఆ ధ్వని, ఆ గొప్ప స్వరము, ఆ గొప్ప శబ్దము ఎలా ఉందయ్యా అంటే కనుక గడప కమ్మల పునాదులు అదిరిపోయేంత ఘనంగా, గంభీరంగా, గొప్పగా ఉందంట. అలాగున శక్తివంతమైన ఆరాధనలు సంఘములలో జరగాలి. అలాగూ ఆరాధన జరుగుతూ ఉండగా అగ్ని దిగి రావాలి. ఐదో పాయింట్ ఏంటో తెలుసా? అలాగున శక్తివంతమైన గడప కమ్మల పునాదులు అదిరిపోయేంత ఆరాధన సంఘాల్లో ఇక్కడ జరుగుతూ ఉంటే పరిశుద్ధాత్మ అగ్ని ఆ సంఘం మీదకి దిగి రావాలి. పరిశుద్ధాత్మ అగ్ని సంఘం మీదకి దిగి రావడం అంటే నువ్వు వెళ్ళి వాళ్ళ మీద పడ్డం, వాళ్ళు చిగిరి నీ మీద పడ్డం, మీరిద్దరు కింద పడిపోవడం కాదు. కీర్తనల గ్రంథము 106వ కీర్తన 18వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథము 106వ కీర్తన 18వ వచనం వారి సంఘములో అగ్ని రగిలెను, దాని మంట భక్తిహీనులను కాల్చి వేసెను. శక్తివంతమైన ఆరాధన సంఘంలో జరుగుతూ ఉంటే పరిశుద్ధాత్మ అగ్ని దిగి రావాలి. దిగి వస్తే ఏం జరుగుతుందో తెలుసా? భక్తిహీనత నీలో నుంచి కాలిపోద్ది. సంఘములో ఉన్న ప్రజల పైకి పరిశుద్ధాత్మ అగ్ని దిగి వస్తే ఏం జరిగిందో తెలుసా? భక్తిహీనత కాల్చివేయబడుతుంది. నీలో గొప్ప పశ్చాత్తాపం కలిగింది. నీ ప్రమేయం లేకుండానే ఆగకుండానే కన్నీళ్లు కారుతా ఉంటాయి. పరిశుద్ధత విషయమైన కోరిక నీలో ఎక్కువగా 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 రేకెత్తించబడుతుంది. నా మాట అర్థమవుతుందా? శక్తివంతమైన ఆరాధన సంఘంలో జరగాలి. అలాగున శక్తివంతమైన గడప కమ్మల పునాదులు అదిరిపోయే ఆరాధన ఆత్మతో సత్యముతో సంఘము చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ అగ్ని సంఘము మీదకి దిగగా అక్కడ ఉన్న భక్తిహీనత అంతా కాలిపోద్ది. వారిలో ఉన్న చెత్త అంతా, పొట్టంతా కాలిపోద్ది. పశ్చాత్తాపం వారిలో కలిగింది. వారు మనస్సు వారికి కలిగింది. ఇంకా క్రీస్తు స్వరూపంలోనికి, పరిశుద్ధత నుంచి అధిక పరిశుద్ధతలోనికి మారాలన్న ఆశ, తృష్ణ వారిలో ఎంతో పెరిగింది. నా మాట అర్థమవుతుందా? అలాగున పరిశుద్ధాత్మ అగ్ని సంఘము పైకి దిగిరాగా ఆ క్రమంలో ఆరవ విషయం, ఆరవ సంగతి ఏంటయ్యా అంటే కనుక అప్పుడు దేవుని స్వరం వినిపించబడాలి. యక్షగ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం చూద్దాం ఒకసారి. సంఘారాధన క్రమంలో ఎంతవరకు 5 విషయాలు మనం చూసాం. అక్షునత సింహాసనము పైన దేవుడు ఆసీనులుగా ఉన్నట్టుగానే ఈ భూలోకంలో ఆ క్రమాన్ని అనుసరించి పై స్థానాన్ని దేవునికి మనం ఇవ్వాలని చూసాం. సంఘములో పైకప్పు ఆయన మహిమ ప్రభావములతో కప్పబడినదిగా ఉండాలని చూసాం. మూడవది, ప్రార్థన ధూమం వలె మొత్తం నిండిపోవాలి సంఘంలో అని చూసాం. నాలుగవది, గడప కమ్మల పునాదులు అదిరిపోయేలాగా శక్తివంతమైన ఆరాధనలు సంఘాల్లో జరగాలని చూసాం. అలాగే ఆరాధన జరుగుతూ ఉండగా పరిశుద్ధాత్మ అగ్ని సంఘం పైకి దిగి వస్తుందని, అలాగూ దిగి వచ్చిన తరువాత చెత్తంతా, పొట్టంతా, భక్తిహీనతంతా కాల్చివేయబడుతుందని మనం చూసాం. ఆ తర్వాత
ఈ క్రమమంతా అనుసరించి ఆరాధన జరుగుతున్న తరువాత అక్కడ యెషయా గ్రంథం 6:8 వచనంలో చదవండి. మా నిమిత్తము ఎవడు పోవుడని ప్రభువు సెలవీయగా వింటిని. ఈ క్రమాన్నంతటిని అనుసరించిన తరువాత, ఈ క్రమం చొప్పున ఆరాధన జరుగుతూ ఉన్న తరువాత, ఆ అగ్ని దిగి వచ్చి పరిశుద్ధాత్మ అభిషేకము సంఘం పైకి రాగా పండలాంటి హృదయాలన్నీ మెత్తగా మారిపోయి వాత భయపడిన మనస్సాక్షులన్నీ పోయి నీ హృదయం దున్నబడి అప్పుడు వాక్యపు విత్తనం విత్తపడ్డానికి అనువుగా నీ హృదయం మారుతుంది. ఆరాధన జరిగిన తరువాత, అగ్ని దిగి వచ్చిన తరువాత ఏమైంది, బండలాంటి నీ హృదయం ఏమైంది, కరిగిపోద్ది, మెత్తగా మారిపోద్ది, దున్నబడింది, సారవంతమైన నేలగా మారింది. అప్పుడు వాక్యపు విత్తనం నాటబడ్డానికి అనువైన నేలగా మారిన ఆ క్షణములో, ఆ తరుణములో దేవుని స్వరము వినిపించబడాలి. క్రమంలో 6 సంగతి ఏంటి తెలుసా, క్రమంలో 6 సంగతి ఏంటి, దేవుని స్వరము వినిపించబడాలి. ప్రవక్త అయిన యెషయాకి ఈ క్రమం అంతా జరుగుతూ ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి కనిపిస్తూ కనిపిస్తూ కనిపిస్తున్న తరువాత, జరిగిన తరువాత జరిగిన విషయం ఏంటి తెలుసా, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీగా నేను విన్నాను అని దేవుని స్వరము ప్రవక్త అయిన యెషయాకి వినిపించింది. సంఘంలో కూడా ఇలా శక్తివంతమైన ఆరాధన జరిగిన తరువాత, అగ్ని దిగి వచ్చిన తరువాత దేవుని స్వరము వినిపించబడాలి. అంటే వాక్యము, వాక్యము అప్పుడు ప్రకటించబడాలి. సంఘారాధన క్రమము ఇది అని తెలుసుకునే ప్రయత్నంలో మనం ఆరోగ్యంగా ఏం చేస్తున్నాం, వాక్యము అప్పుడు ప్రకటించబడాలి, దేవుని స్వరం అప్పుడు వినిపించబడాలి. అప్పుడు మీ హృదయాలన్నీ అనుకూలంగా మారిపోయి ఉంటాయి కాబట్టి, పండల్లా మారిపోయిన మీ హృదయాలన్నీ ఆరాధనలో మెత్తనివిగా తయారు చేయబడి ఉంటాయి కాబట్టి, దున్నబడి ఉంటాయి కాబట్టి, అప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడన్న సంగతి మీ అందరూ వినగలుగుతారు. ఇది దేవుడే నాతో మాట్లాడుతున్నాడన్న సంగతి మీ అందరూ గ్రహించగలుగుతారు. అలా ఆరాధన లేకపోవడాన్ని బట్టి, ఆరాధనలో మీలో కొందరు పాలు పొందకపోవడాన్ని బట్టి, లేదా నోరు తెరచి ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించకపోవడాన్ని బట్టి, శక్తివంతమైన ఆరాధన మీరు చేయకపోవడాన్ని బట్టి, ఇంకా మీ హృదయాలు అంతే గట్టిగా ఉంటున్నాయి, ఇంకా మీ హృదయాలు అంతే దున్నబడని బీడు భూములుగా ఉంటున్నాయి. దేవుడు మాట్లాడుతున్న ఆ మాటలు మీ హృదయంలో నాటబడకపోవడానికి గల కారణం ఏంటి తెలుసా, ఆరాధనలో మీరెవరు సరిగ్గా పాలు పంపులు పొందకపోవడాన్ని బట్టే. ఆ క్రమం ఏంటయ్యా అంటే కనుక, శక్తివంతమైన ఆరాధన జరుగుతూ ఉండగా అగ్ని దిగి రాగా హృదయాలన్నీ సరిచేయబడి దున్నబడి అప్పుడు దేవుని మాట, దేవుని స్వరం వినిపించబడుతూ ఉండగా ప్రతి హృదయం ఆ మాటలన్నింటినీ గుండెలో జాగ్రత్తగా చేర్చుకుంటాయి. ఆరవదిగా, ఆఖరిదిగా సంఘారాధన క్రమంలో ఉన్న 7వ విషయం లేదా ఆఖరి విషయం, ప్రతి సంఘము కలిగి ఉండాల్సిన ఒక దర్శనం యెషయా గ్రంథం 6:8 చూద్దాం. ఇంతవరకు చూసిన అదే 6:8 చూద్దాం. చదవండి. అంతటా నేను చిత్తగించుము, నేను ఉన్నాను, నన్ను పంపుము. ప్రతి సంఘం ఈ యొక్క దర్శనాన్ని కలిగి ఉండాలి. ఎంతవరకు మనం చూసిన ఈ క్రమానికి అనుగుణంగా సంఘారాధన జరగాలి, కానీ ప్రతి సంఘానికి ఒక గోల్ ఉండాలి. ఆ గోల్ ఏంటంటే కనుక, ఇప్పుడు చదవబడిన ఈ ఆఖరి 7వ మాట ఏంటో తెలుసా, నేనున్నాను నన్ను పంపుమని ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టుగానే ప్రతి సంఘము, అయ్యా నీ చిత్తాన్ని నెరవేర్చడానికి, నీ నిమిత్తము పని చేయడానికి, పానార్పణముగా పోయబడ్డానికి నేనున్నాను, నన్ను పంపయ్యా అని కొందరు లేపబడినట్లుగా సంఘములు ప్రయాస పడాలి. అక్కడ 7వ మాట ఏంటి తెలుసా, నేనున్నాను నన్ను పంపుము అని చెప్పగలిగిన కొందరిని సంఘాలు తయారు చేయగలగాలి. కొన్ని సంవత్సరాలుగా సంఘాల్లో కొనసాగుతూనే ఉంటారు, కానీ ఇంకా మారు మనస్సు పొందని వారు కొందరు, మారు మనస్సు పొందిన పై పైన ఆచారపు భక్తి చేసేవారు కొందరు, నిలువచ్చిన స్థితిలోనే ఆగిపోయేవారు కొందరు, ఏర్పరచబడిన తరువాత కూడా, రక్షణ అనుభవంలోనికి వచ్చిన తరువాత కూడా, దేవుడితో అత్యంత సన్నిహితంగా నడిచిన తర్వాత కూడా జారిపోయిన వారు, చల్లారిపోయిన వారు, ఆగిపోయిన వారు కొందరు, ఎన్నో రోజులుగా ఎక్కడ మొదలు పెట్టామో అక్కడే ఆగిపోయిన వారు మరి కొందరు. సంఘం యొక్క గోల్,
సంఘంలో ఉండాల్సిన ఒక దర్శనం ఏంటంటే కనుక ఈ క్రమానికి తగినట్టుగా ఆరాధన జరుగుతూ ఉన్న ఈ సంఘాలలో చివరకు నేనున్నానయ్యా నీ నిమిత్తము నేను వెళ్తాను నన్ను పంపయ్యా అని చెప్పగలిగిన కొందరినైనా సంఘాలు తయారు చేయగలగాలి. నా మాటలతో సంఘారాధన క్రమంలో ఇంతవరకు ఏడు సంగతులు మనం చూసాం. నా మాటలు ముగిస్తున్నాను. మొదటిది పై స్థానాన్ని దేవునికి సంఘంలో ఇవ్వాలి. రెండవది ఆయన మహిమా ప్రభావములు పైకప్పుగా కప్పబడి ఉండాలి. మూడవది ప్రార్థనతో నిండిపోయి ఉండాలి. నాలుగవది గడప కమ్మల పునాదులు అదిరిపోయేంత శక్తివంతమైన ఆరాధన సంఘాల్లో జరగాలి. అలాంటి ఆరాధన జరుగుతూ ఉండగా అగ్ని దిగి రావాలి. అగ్ని దిగి రాగా చెత్తని పొట్టును భక్తిహీనతను కాల్చి వేస్తుంది. అలాంటి సమయంలో మెత్తనిదిగా నీ హృదయం మార్చబడిన తరువాత దేవుని స్వరము వినిపింప చేయబడాలి. ఆయన స్వరము వినిపింప చేయబడిన తరువాత సంఘారాధన క్రమంలో ఆఖరి ఏంటో తెలుసా? ఆర్డర్ కాల్. ఆర్డర్ కాల్ అంటే తెలుసా? సంఘాల్లో లాస్ట్ లో వాక్యాన్ని ప్రకటించిన తర్వాత దైవజనులు ఆర్డర్ కాల్ ఇస్తారు. ఈ రోజు వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడితే ముందుకు రండి, మీ బ్రతుకులు మార్చబడినట్లుగా మీరు తీసుకున్న తీర్మానం మీద నిర్ణయం మీద మీరు కట్టుబడి ఉండినట్లుగా ముందుకు రండి, నేను మీకోసం ప్రార్థన చేస్తానని దీన్ని ఏమంటారు? ఆల్టర్ కాల్. అలా ఈ ఆల్టర్ కాల్లో సంఘాల్లో ఆఖరికి జరగాల్సిన ఒక విషయం ఏంటో అంటే కనుక సంఘానికి ఉండాల్సిన ఒక దర్శనం ఏంటో అంటే కనుక నా నిమిత్తము నేను ఎవరిని పంపుదును అని దేవుడు చూస్తూ ఉండగా నేనున్నానయ్యా నీ నిమిత్తం నేను వెళ్తానని చెప్పగలిగిన కొందరినైనా సంఘాల్లో నుంచి లేప కలగాలి. దేవుడి మాటలు దీవించును గాక.